హాయ్ అండి, హౌ ఆర్ యూ? ఐమ్ సూపర్ గుడ్ అండి, ఎక్స్ట్రీమ్లీ గుడ్. బాగున్నారు అంటే మీ ఫేస్లో చూస్తేనే అగ్లో తెలిసిపోతుంది మీరు సూపర్ అని. సో ఏమనిపిస్తుంది, ఇప్పటివరకు మీరు చాలా అవార్డ్ ఫిలిమ్స్కి వెళ్ళి ఉంటారు, సో అవార్డ్స్ తీసుకుని ఉంటారు, సో ఫస్ట్ టైం మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంటే ఓటీటీ అవార్డ్స్ ఇవ్వడం అనేది, సో మీ ఫీలింగ్ ఏంటి? లేదండి, యాక్చువల్లీ ఐ ఆల్వేస్ అంటే నేను చాలాసార్లు చెప్పా కూడా, ఓటీటీ అనేది ఎప్పుడు కూడా ఇట్స్ అన్ అమేజింగ్ ప్లాట్ఫామ్ అండి. మనకి ఎప్పుడు కూడా ఫర్ అ ఫిల్మ్ మేకర్ ఆర్ అన్ యాక్టర్ ఆర్ ఎనీబడి రైటర్ కానీ వాళ్ళ కంటెంట్ జనాలకు రీచ్ అవ్వడం ఇంపార్టెంట్. సో మనం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే చాలా మంచి కంటెంట్ ఉన్నా సరే అది మనకి థియేటర్లోని జనాలు రిసీవ్ చేసుకుంటే లేదని ఆగిపోతుంటాం. మనకి ఓటీటీలో అలాంటి అద్భుతమైన కంటెంట్ చెప్పడానికి చాలా అవకాశం దొరుకుతుంది ఇప్పుడు. సో మనకి తెలుగులో ఫస్ట్ టైం ఓటీటీకి ఎవరు స్టార్ట్ చేయడం అనేది ఐ ఫీల్ రియలీ హ్యాపీ ఫర్ ఇట్, బికాస్ ఇట్ ఆల్సో ఎంకరేజ్ పీపుల్ టు డూ మోర్ వర్క్ ఇన్ ఓటీటీస్. సో అవార్డు తీసుకోవడం ఎలా అనిపిస్తుంది మీకు? ఫస్ట్ టైం అందులోనే ఓటీటీ అవార్డ్స్, అందులోనే మీరు అవార్డు తీసుకుంటున్నారు, సో మీ ఫీలింగ్ ఏంటి? అంటే ఆబ్వియస్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్లీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ జనాలు అంత బాగా రిసీవ్ చేసుకున్నారని చెప్పి. సో దిస్ ఇస్ అ బూస్ట్ అనమాట. అండ్ మోర్ దెన్ దట్ ఐఎమ్ మోర్ హ్యాపీ దట్ అంటే ఇది ఇలా స్టార్ట్ చేశారు అని చెప్పి. సో ఇందాక చెప్పినట్టు పీపుల్ విల్ బీ మోర్ అంటే మోర్ ఎంథూసియాస్టిక్ టు డూ మచ్ బెటర్ వర్క్ అండ్ రిసీవ్ దిస్ కైండ్ ఆఫ్ అవార్డ్స్. సో ఎనీబడి ఎనీ అ న్యూ ఫిల్మ్ మేకర్ హూ ఎవర్ ఇట్ ఇస్ వాళ్ళకి ఇంకా ఎంథూసియాజం ఎక్కువ ఉంటుంది కదా. సో అవార్డ్స్ అనేవి అంటే మనం ఎప్పుడు అంటాం మామూలుగా సినిమా జనాలు రిసీవ్ చేయడం చాలా ఇంపార్టెంట్, బట్ దిస్ విల్ గివ్ దెమ్ మోర్ బూస్ట్. సో అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై ఐ యూజువలీ డోంట్ గో టు అవార్డ్ ఫంక్షన్స్, ఐ రియలీ గో, బట్ ఐ కేమ్ హియర్ నాట్ బికాస్ ఐఎమ్ గెటింగ్ అన్ అవార్డ్ ఎనీథింగ్, బట్ ఐ వాంట్ టు ఎంకరేజ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.